తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో కాలం చెల్లిన భవంతి సన్సైడ్ కూలిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు భవంతి కాలం చెల్లిందని పలు దఫాలు భవంతి యజమానికి తెలియజేశారన్నారు. కానీ భవంతి యజమాని పట్టి పట్టనట్లు వ్యవహరించారని అన్నారు. దుకాణదారులు మాట్లాడుతూ, మాకు ఇప్పుడు కొద్దిపాటి ఆస్తి నష్టంతో పాటు 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని వాపోయారు. తమకు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. భవంతి సన్సైడ్ కూలడంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ అంతరాయం ఏర్పడి చీకటైంది. భవంతిలో నివసిస్తున్న కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన కూలిపోతుందోనని తక్షణమే భవంతి యజమాని స్పందించాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన రూల్ అన్ని బాడుగులు తీసుకుంటున్నారు. పైన బాడుగులు, దానిపైన బాడుగులు తీసుకున్నాం. బాడుగులు తీసుకున్న వాళ్ళు బిల్డింగులు శుభ్రం కట్టి బాడుగులు ఇచ్చేయాలా లేదా? ఇప్పుడు ఆడ మనుషులే ఉండుంటారు. మనుషుల పరిస్థితి ఏంది? మనుషులు చచ్చిపోయే పనులు ఇక్కడ ఎందుకు చేయాలి? అట్ల మొత్తం బిల్డింగ్ మొత్తం కూల్చేసి మళ్ళీ కట్టుకొని మళ్ళీ బాడుగులు ఇచ్చుకోండి. కాదని ఎవరు చెప్పరు. ఈ మాదిరి ప్రాణాల మీద తెస్తే ఇప్పుడు ఆడవాళ్ళు అంతా కూర్చొని ఉన్నాయి. నేను పోయి బండి పెట్టేటప్పుడు ఆడవాళ్ళు అంతా కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏం పరిస్థితి ఉంటుంది? ఎవరి మీద ఒకరి మీద ఒక ఆయనకి కుట్లు పడి ఉన్నాయో, ఒక ఆయనకి కుట్లు పడి ఉన్నాయి వెనకాల. ఈ పరిస్థితులు ఆడుంటాయి చెప్పు. సులూరుపేటలో ఈ మాది చేయొద్దని బిల్డింగ్ అలా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, లేదా మొత్తం ఖాళీ చేసి తాళాలు వేపించేయండి. ఆ బిల్డింగ్ కట్టుకోండి. అది చచ్చిపోవాల్సిందే కదా. ఆ బండి కూడా నలిగిపోయి ఎత్తిపోయి మోపరకాలు ఎత్తిపోయి బయట పెట్టినారు. నా బండి ఇంకో బండి ఎత్తిపోయి బయట పెట్టినారు. ఈ పనులు చేయొద్దని దయచేసి ఆ బిల్డింగ్ అలా ఆయనకి ఆయన అన్న పిలవండి. మేము అడుగుతాం, లేదా మీరైనా ఆయనకి సమాచారం పంపించండి. అది మిమ్మల్ని అందరం దయచేసి కోరుకుంటున్నాం. ఏం జరిగింది? వాడు తీసుకొని పోయి రెడీగా ఉన్నారు. ఇవన్నీ చూపించా, ఫోటో పెట్టాను ఓనర్కి. ఈ రోజు ఖచ్చితంగా ఈ వారంలో పడిపోతాయి. ఇది లాస్ట్ దైండ్ జోన్ నా. ఒక్క నిమిషమా మూసా.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.